బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన బీఐసీ సమావేశమై బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేశారు. ఇక ముఖ్యమంత్రి, మంత్రులు, విపక్షాల నేతలు సభ్యులతో చర్చించిన తర్వాత సమావేశాల ఎజెండా, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను అధికారికంగా నిర్ణయించారు. ఈ నెల 16న రెండు సభల్లోనూ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టి దివంగత సభ్యులకు నివాళులర్పిస్తారు. ఇక 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఉదయం 11:30 రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. 19-21 తేదీల్లో అసెంబ్లీకి సెలవు. 22 నుంచి బడ్జెట్ పై చర్చ చేపడతారు. 22న బడ్జెట్ పై రిప్లై ఉంటుంది. 23, 24, 25, 26న పలు బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు పద్దులపై చర్చ జరుగుతుంది. ఇక రేపు ప్రశ్నోత్తరాలు, 0 అవర్ ను రద్దు చేస్తారు. ఇక మొత్తం 10 పనిదినాలు అసెంబ్లీలో నడవనున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, వెన్నెల ఈ రోజు జరిగినటువంటి శాసనసభ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత రేపటికి వాయిదా పడింది. ఆ తర్వాత జరిగినటువంటి బీఎస్సీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలన్న దాని మీద ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పవచ్చు. మొత్తం ఈ నెల 26వ తేదీ వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. మొత్తం 10 పనిదినాలు వచ్చే విధంగా ఈ శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా బీఎస్సీ సమావేశంలో నిర్ణయించుకున్నట్టుగా చెప్పవచ్చు. అయితే ఈ రోజు గవర్నర్ ప్రసంగంతో ముగిసిన తర్వాత రేపు ఎవరైతే చనిపోయినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నివాళులు అర్పించే కార్యక్రమానికి రేపు తీర్మానం మీద చర్చిస్తారు. ఆ తర్వాత ఎల్లుండి 17వ తేదీన గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపేటటువంటి తీర్మానం మీద ప్రధానంగా 17వ తేదీన ఉంటుంది. ఇక మార్చి 18వ తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఇటు ఉభయ సభల్లో, అటు శాసన మండలి ఇటు శాసనసభలో, రెండు సభల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత 19, 21 బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నెక్స్ట్ డే సెలవు ఎట్లా ఇస్తారు, అదేవిధంగా ఆదివారం సెలవు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 20వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు చర్చ కొనసాగుతా ఉంది. 22 నుంచి 25 వరకు కంటిన్యూగా బడ్జెట్ మీద చర్చ ఉంటుంది. ఈ 26వ తేదీన అపాపరేషన్ బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతా ఉంది. మొత్తానికి చూసినట్టయితే పని గంటలు పెంచి ఎక్కువ సమయం అందరు సభ్యులంతా కూడా ఈ బడ్జెట్ మీద చర్చించే విధంగా పని గంటలు పెంచాలని చెప్పేసి ప్రాథమికంగా నిర్ణయించారు. మొత్తానికి చూసినట్టయితే 10 రోజుల పాటు ఈ సెషన్స్, ఈ బడ్జెట్ సమావేశాలను నిర్వహించి అన్ని అంశాలు కూడా చర్చకు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్టుగా చెప్పవచ్చు. వెనుల రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.